హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు పచ్చి కొబ్బరి పాలతో పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పులావ్ చేయడం చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా కొలతకు ఒక గ్లాస్ తీసుకొని, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో మళ్ళీ వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని సన్న సన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ కొబ్బరి మీరు చేసుకునే రైస్ను బట్టి పాలు ఎన్ని కావాలో అంత సరిపోయినంత కొబ్బరి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోనికి ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ని వడకట్టుకోవాలండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక బుక్కల గోళం పెట్టుకొని దానిలో కొబ్బరి పేస్ట్ వేసుకొని ఇలా చేతితో తిప్పుతూ ఉంటే పాలు అనేది కిందికి వస్తాయండి. లేదంటే మీరు ఒక గ్లాస్లో వేసుకొని పాలు తీసుకోవచ్చు, మీ ఇష్టము, ఎలా అయినా తీసుకోండి. ఇలా వడకట్టుకున్న తర్వాత వచ్చిన కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా 2-3 సార్లు గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఇలా వడకట్టుకోవాలండి. ఇలా అంతా వడకట్టుకొని పాలు తీసి పెట్టుకోవాలి. మీకు ఎన్ని పాలు కావాలో అన్ని పాలు ఇలా తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలని మనం కొలత తీసుకోవాలండి. మనం గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలు వచ్చేలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పాలని 2 గ్లాసులు కొలత పెట్టుకొని ఒక బౌల్లోకి పోసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మీరు ఏ గ్లాస్తో కొలత తీసుకుంటే అదే గ్లాస్తో తీసి పెట్టుకోండి పాలు. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనికి 1 క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గంటపాటు వేడి నీటిలో నానబెట్టుకున్న బఠానీలు 1/2 కప్పు వేసుకోవాలి. 1 బంగాళదుంపను కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకుంటే నల్లగా అయిపోకుండా ఉంటుందండి. బంగాళదుంప ముక్కలు కూడా 1/4 కప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి, ఎక్కువ పసుపు వేసుకోకండి. అలాగే వీటన్నిటికీ సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1-5 నిమిషాలు బాగా కలుపుకొని దీనిలో సన్నగా కట్ చేసిన 1 టమోటాను వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిపి దీనిలో 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలిపి దీనిలోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలను వేసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. 5 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల వెజిటేబుల్స్, బఠానీలు బాగా ఉడికిపోతాయండి. ఇలా బాగా ఉడికి మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మనం 1/2 గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టి 10 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం అన్నాన్ని ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలండి, లేదంటే అన్నం సరిగ్గా ఉడకదు. ఇలా అన్నం మొత్తం బాగా ఉడికాక ఒకసారి బాగా కలుపుకొని
స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే హెల్తీగా కొబ్బరి పాల పులావ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.